చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందజేస్తున్నారని అతను చేసిన సేవలు అభినందనీయమని డాక్టర్ బోండా సూర్యారావు పేర్కొన్నారు. మండల కేంద్రం కర్ప గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అభిమాని మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలో ఆధ్వర్యంలో 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు డజన్ కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, డాక్టర్ బోండా సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని బర్త్డే కేక్ ని కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అభిమానులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెంకే సత్యబాబు, నక్క సత్యనారాయణ, శ్రీనుబాబు, సురేష్, పండు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. సేవాభావాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ రోజున అదే సేవాభావంతో గ్రామానికి సర్పంచ్ అయినటువంటి ఆశాజ్యోతి గారు కూడా ఇదో రోజున పుట్టడం, ఆవిడ కూడా ఆమె యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చిరంజీవి గారు ఏం చేశారు అంటే సినిమాల్లో గొప్పగా నటించారు, గొప్ప కలెక్షన్ తీసుకొచ్చారు కాదు. చిరంజీవి గారు ఒక సామాజిక మార్పు తీసుకొచ్చారు, సేవాభావంలో మార్పు తీసుకొచ్చారు. రక్తదానం చేయడంలో ప్రపంచంలోనే ఆయన తీసుకొచ్చినటువంటి మార్పుకి ఎవరైనా సరే సరిపోరు. ఆయన అలా చేయడం ద్వారా మన మండలంలోనే ఈ రోజున సెంచరీకి దగ్గరలో రక్తదానం చేసి సేవాభావం నిరూపించిన వ్యక్తి మన మధ్యనే ఉన్నారు, ఆయన పోలిశెట్టి తాతీలు గారు. ఇటువంటి వ్యక్తులందరూ కూడా చిరంజీవి గారి ద్వారానే గొప్ప సేవాభావం కలిగిన వ్యక్తులు, వారి యొక్క సమాజ సేవను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన రక్తదానమే కాదు, ఐ బ్లాంకే కాదు, కరోనా వచ్చిన టైంలో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన వ్యక్తి, కరోనా వచ్చిన టైంలో కూడా సినిమా నటీ నటులకు వారికి కిరాణా సామాన్లు అందించడం కానీ, వైద్య సేవలు అందించడం కానీ, హాస్పిటల్ ద్వారా వారికి ఇన్సూరెన్స్ చేర్చడం కానీ ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి. ఇటువంటి స్ఫూర్తున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఆయనే మొదటి వ్యక్తిగా మేము అనుకుంటూ ఉంటాం. ఆయన్ని మేము మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఫాలో అవుతూ వచ్చాం, వారిని అభిమానిస్తూ వచ్చాం. వారి సేవలను కూడా మా సేవాభావంలో, మా మనసులో, మా రక్తంలో నింపుకుని ఈ రోజు ఆ సేవాభావం చేసుకుంటూ వెళ్తాం. ఇటువంటి వ్యక్తులు మరెంతో కాలం ఎన్నో వారి కుటుంబ సభ్యులు వారు సుఖ సంతోషాలతో ఉండాలి, నిండు నూరేళ్ళు ఆయురాధ్యాలతో ఉండాలి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారు కోరుకునే విధంగా ఈ సామాజిక మార్పులో భాగం అవ్వాలని కోరుకుంటున్నారు.